నమస్తే, వెల్కమ్ టు 4 PM న్యూస్. నేను సుమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అమరావతిలో ఉధృతంగా రైతుల నిరసన, మందడం, తూళ్లూరులో మహాధర్ణ. అమరావతి రైతులకు జనసేన మద్దతు, బెజవాడలో పోతిన మహేష్ నిరసన దీక్ష. అమరావతిపై యువత పోరాడాలన్న చంద్రబాబు, మాజీ సీఎంకి విజయసాయి కౌంటర్ ట్వీట్. జగన్ చెత్త నిర్ణయాలకు రైతులు బలవుతున్నారు, రాజధాని ప్రజల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుందన్న లోకేష్. అమరావతిలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న టీజీ వెంకటేష్. సీఎం జగన్తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ, ఎమ్మెల్యే కారుపై దాడి సహా పలు అంశాలపై చర్చ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, మార్చి 3 లోపు అన్ని పూర్తి చేస్తామని అఫిడవిట్. రాజధాని పోరులో ఆగిన మరో గుండె, మంగళగిరిలో రైతు కృపానందం మృతి. నూట 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ఇవాల్టి నుంచి నామినేషన్లు. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ, సర్వీసుల్లో స్వల్ప ఆలస్యం. మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. కేంద్ర విధానాలపై ఉద్యోగ కార్మిక సంఘాల నిరసన, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్. అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి, సులేమాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్. అమెరికా స్థావరాలపై దాడుల్లో 80 మంది మృతి, 15 క్షిపణులతో అటాక్, రేపు స్పందిస్తానన్న ట్రంప్. వైట్ హౌస్ దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు, సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అధికారులు. ఇరాన్ ఇరాక్ గగనతలంలోకి వెళ్లొద్దు, భారత విమానయాన సంస్థలకు కేంద్రం హెచ్చరికలు. ఇరాన్లోని భారత పౌరులందరూ జాగ్రత్తగా ఉండండి, ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత ప్రభుత్వం. ఇరాన్లో కూలిన ఉక్రెయిన్ పౌర విమానం, 167 మంది దుర్మరణం. విమాన ప్రమాదం అమెరికా పనే అంటూ ఇరాన్ ఆరోపణ, ఘటనతో తమకేం సంబంధం లేదన్న అగ్రరాజ్యం. మెక్సికోలో ట్రక్ని ఢీకొట్టిన కార్గో ట్రైన్, 7 మృతి, 35 మందికి గాయాలు. ఇరాన్ అణు కర్మాగారం సమీపంలో భూకంపం, రిక్టర్ స్కేల్పై 4.9గా తీవ్రత నమోదు. అంతకంతకు దహిస్తున్న కార్చిచ్చు, ఆస్ట్రేలియాలో లక్షలాది వన్యప్రాణులు మృతి. KGF 2 కొత్త పోస్టర్ విడుదల, అదరగొడుతున్న యష్ కొత్త లుక్. జేఎన్యూ విద్యార్థులకు దీపికా సంఘీభావం, బైకాట్ చెప్పాకంటూ ట్విట్టర్లో నెటిజన్ల ఫైర్. మ్యాచ్లు, మే 24 ఫైనల్స్. ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ గా ఐపీఎల్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.